హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు భార్యాభర్తలు ఎలా ఉండకూడదో నేర్చుకుందాం. భార్యాభర్తలు పాలు నీళ్ళలా కలిసిపోవాలని అంటుంటారు పెద్దలు. ఎవరైనా సరే కలకాలం ఒకరితో ఒకరు కలిసి బతకాలన్న ఆశతోనే వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారు. ఎప్పటికైనా విడిపోవాలన్న కోరికతో ఎవరూ కూడా కొత్త బంధంలోకి అడుగు పెట్టరు. పూర్వకాలంలో జీవిత భాగస్వామ్యుల మధ్య అనురాగం, ప్రేమ, ఆప్యాయతతో పాటు ఓర్పు, సహనం ఉండేవి. అందువల్ల వారు తుది శ్వాస విడిచే వరకు ప్రాణానికి ప్రాణంగా బతికేవారు. కానీ నేటి తరంలో ఓర్పు, సహనం అనే లక్షణాలే కరువయ్యాయి. అందుకే పెళ్ళైన జంటలో చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతుంటారు. కొందరైతే చిన్న గొడవలనే పెద్దవి చేసుకుని విడిపోయే స్టేజ్ వరకు వెళుతుంటారు. వివాహ బంధం తెగతింపులు కావడానికి ప్రధానంగా మూడు విషయాలు కారణమవుతాయని చాలామంది చెప్తుంటారు. అవేంటో చూద్దాం. మొదటిది నిర్లక్ష్యం. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు చాలా ప్రేమ చూపిస్తారు. ఒకరంటే ఒకరు విడిచి ఉండలేనంత కేరికి తీసుకుంటారు. ఇష్టాయిష్టాలు తెలుసుకొని భాగస్వామ్యం మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తారు. అయితే కాలం గడిచే కొద్దీ పిల్లలు పుట్టడం, కుటుంబ బాధ్యతలు మీద పడడం, ఆ ఉత్సాహం అంతా నీరు గారిపోతుంది. ఒక్కోసారి భాగస్వామిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. అప్పుడే మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. చికాకులు, గొడవలతో జీవితం దుర్భరంగా మారుతుంది. అందువల్ల ఎన్ని పనులు బాధ్యతలున్నా పార్ట్నర్ను నిర్లక్ష్యం చేయకూడదు. రెండవది ఆధిపత్యం. కాపురంలో భార్యాభర్తలు ఇద్దరి పాత్ర కీలకమే. ఒకరు ఎక్కువ కాదు, మరొకరు తక్కువ కాదు, ఇద్దరూ సమానులే. కానీ కొందరు భార్యాభర్తలు సంసారంలో తనదే పైచేయిగా ఉండాలని ప్రయత్నిస్తారు. భార్యపై ఆధిపత్యం చెలాయించేందుకు భర్త, భర్తను డామినేట్ చేసేందుకు భార్య ప్రయత్నిస్తే ఆ కాపురం మూనాల ముచ్చటగానే మిగిసిపోతుంది. అందుకే జీవిత భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించకుండా మనసరిగి ప్రవర్తించాలి. మూడవది గౌరవం. కాపురంలో దంపతులిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఎదుటివారి అభిప్రాయాలకు తగిన గుర్తింపు ఇవ్వాలి. ప్రతి విషయంలోనూ నా మాటే నెగ్గాలి అని ఇద్దరిలో ఎవరు అనుకున్నా అది ఏదో ఒకరోజు సంసారాన్ని కూల్చేస్తుంది. కాబట్టి కాపురంలో భాగస్వామ్యులిద్దరూ ఎదుటివారిని గౌరవించాలి.